ప్రయోగాత్మక నాటక రంగం శ్రీ కె రామచందర్ రచించిన లిఫ్ట్ నాటికలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకోక విడిపోతారు. ఓసారి లిఫ్ట్లో కలిసి ప్రయాణం చేస్తుండగా కరెంట్ పోయి మధ్యలో ఆగిపోతారు. ఇద్దరు మనసుల్లో మెదిలే భావాలు దృశ్య రూపంలో కనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్తో నాటిక నడుస్తుంది. శ్రీ కొత్తపల్లి బంగారాజు రచించిన దేహాంతర ప్రాప్తి పునర్జన్మ లేక ముక్తి 1986 నవలా నాటకంలో పునర్జన్మని ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్తో షాడో ప్లేలో చూపించారు. ప్రదర్శన 1986 సెప్టెంబర్ 20, మళ్ళీ 1996 సెప్టెంబర్ 29 శ్రీ కొత్తపల్లి బంగారాజు రచించిన ఆలు మగపాత్రలు లేని నాటికలో నలుగురు స్త్రీలు వేదికపై ఉపన్యసిస్తూ తమలో వచ్చిన పరివర్తనను జీవితానుభవాలను చెప్పేటప్పుడు ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్తో దృశ్యాలలోకి వెళ్తారు. శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు రచించిన కథ చెప్పిన నిజం ఇందిర పార్థసారథి నాటికకు అనువాదం శ్రీ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో కొత్తపల్లి బంగారరాజు రమేష్ పాత్ర ధరించారు. 1974 నవంబర్ 29 ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించారు. ఓ కాల్ గర్ల్ కథ హిపోక్రసీపై దాడిది. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్స్తో దృశ్యాలలోకి వెళ్తారు. స్థల విభజన ఏరియా లైటింగ్ చేశారు. డాక్టర్ పి బ్రహ్మానందరావు బాధ్యత ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్స్ గల నాటిక. శ్రీ కొత్తపల్లి బంగారాజు రచించిన దేహాంతర ప్రాప్తి పునర్జన్మ లేక ముక్తి 1986 నవలా నాటకంలో 1 మొదటి రంగంలో రంగస్థలం దిగువ భాగంలో స్వామీజీ నివాసస్థలంగాను రంగస్థలం ఎగువ భాగంలో కథానాయకుని హాస్టల్ రూమ్గాను 2 భాగాలుగా స్థలం నిర్ణయించబడి కథ నడుస్తుంది. 2 రంగంలో రంగస్థలం దిగువ భాగంలో స్వామీజీ నివాస స్థలంగాను రంగస్థల ఎగువ భాగంలో కథానాయకుని డ్రాయింగ్ రూమ్గాను 2 భాగాలుగా స్థలం నిర్ణయించబడి కథ నడుస్తుంది. 2 రంగాల్లో కథానాయకునికి వచ్చిన కళలు అని వెనుక తెర గగనికపై షాడో ప్లేగా చూపించబడింది. పిల్లలు పాఠ్య గ్రంథంలో పాఠం కలికి కామాక్షి శ్రీ కొత్తపల్లి బంగారాజు దర్శకత్వంలో నటాలి జానపద నృత్య నాటికగా 1979 ఫిబ్రవరి 27, మళ్ళీ 1992 ఫిబ్రవరి 13 తేదీల్లో ప్రదర్శించారు. అత్త మామల గది, బావగది, భర్తగది, వంటగది, వాకిలి, రచ్చబండ స్థలాలుగా విభజన జరిగింది. రంగస్థలాల్ని విభజించుకొని కొన్ని ప్రాంతాలుగా కథ నడిపిన ప్రయోగాలు శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు కథ చెప్పిన నిజం, శ్రీ దివ్య ప్రభాకర్ వేటకొక్కలు, శ్రీ సుఖమంచి కోటేశ్వరరావు నరకం మరెక్కడో లేదు, దివ్య ప్రభాకర్ కుందేటి కొమ్ము, శ్రీ శశిమోహన్ మాకు శాంతి కావాలి మొదలు నాటకాలు. మాకు శాంతి కావాలిలో 2 భాగాల్లో కథ ఒకేసారి జరుగుతున్నా ఒక భాగంలోని సంభాషణలు జరుగుతుంటాయి, అప్పుడు 2 భాగంలో మైం జరుగుతుంటుంది. శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ పీటర్ షఫర్స్ బ్లాక్ కామెడీని తెలుగులోకి డామిట్ కథ అడ్డం తిరిగిందిగా అనుసరణ చేశారు. నాటకం అంతా చీకటిలో జరగాలి గనుక, చీకటిలో జరిగితే ప్రేక్షకుడు చూడలేడు గనుక వెలుగుని చీకటిగా భావించి నటించవలసి రావడంతో నటుడి అభినయ రీతి కొత్త పుంతలు తొక్కడానికి ఈ నాటకం ఒక
సాధనంగా ఉపయోగపడింది. శ్రీ జంజాల ఓ చీకటి రాత్రి. శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన సినీవాలి నాటకంలో ఉప్పిన తాకిడికి గురైన బాధాస్వర దష్టుల కథ ఇది. బురద అని రాసి పెట్టిన స్థలంలో నటులు బురదలో నడుస్తున్నట్టు అభినయిస్తారు. శ్రీ కొత్తపల్లి బంగారరాజు నటాలి ద్వారా 1979 ఏప్రిల్ 21, మళ్ళీ 1979 జూన్ 3 ప్రదర్శించారు. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ రచించిన రుద్రవీణ నాటకం యక్షగాన పద్ధతిలో కథాగమనాన్ని 2 మధ్య సూచిస్తూ ఉండటం సాహిత్యాన్ని లిటరేచర్ రంగాలంకరణ సెట్ డిజైన్లో ప్రవేశపెట్టడం, మనిషి పేక బిగుసుకుపోయినట్లు రంగస్థలం వెనక భాగంలో ఒక ఎర్రటి ఫైలు వేలాడగట్టి రెడ్ టేపిజం ఎంత భయంకరమైనదో ప్రతీకాత్మకంగా చూపించడం వంటివి ప్రయోగాత్మకంగా చూపించారు. ఉద్యోగము నుంచి రిటైర్ అయిన ఓ బడిపంతులు పాత్ర తప్ప మిగతా 3 పాత్రధారులు సన్నివేశాన్ని బట్టి పాత్రలు మారుతూ నటిస్తారు. నటనలో, ఆహార్యంలో, ఆంగికంలో మార్పు తేవాలి నటులు. ఆచార్య చంద్రశేఖర్ బహురూపాభినయం నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టి ప్రచారం తెచ్చారు. 1988 పీటర్ బ్రూక్ మహాభారత మొత్తాన్ని 9 నాటకం అంతర్జాతీయ నటీనటులతో న్యూయార్క్లో ప్రదర్శించారు. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన లయ ప్రతీకాత్మక నాటిక 1975 మార్చికి ముద్రణ పూర్తయింది. ఇందులో కథ ఉండదు, పాత్రలకు మామూలుగా పేర్లు ఉండవు. అతను, ఆమె, వృద్ధుడు, యువకుడు మొదలగు పేర్లు ప్రతీకగా ఉంటాయి. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి హైదరాబాదులో ఓ రాత్రిపూట ట్యాంక్ బండ్ దగ్గర కొందరు టార్చ్ లైట్స్ వేసుకుంటూ వెళుతున్న దృశ్యానికి ఆకర్షితులై జీవితంలో సత్యాన్వేషణకు ప్రతీకగా ఈ నాటిక రచించారు. ఇందులో పాత్రలు టార్చ్ లైట్స్తో వెతకడం భౌతికంగా కనిపిస్తుంది. శ్రీ కొత్తపల్లి బంగారరాజు 1978 డిసెంబర్ 25 రంగస్థలం మీద BHVV రిక్రియేషన్ క్లబ్లో ప్రదర్శించారు. ప్రతీకవాదం సింబాలిజంలో వెలువడిన నాటికలు నాటకాలు ఆత్రేయ విశ్వశాంతి కపలం, గొల్లపూడి కళ్ళు, యండమూరి కుక్క చరిత్ర, రఘుపతి రాఘవ రాజారాం, భరణి, జంబూద్వీపం, గొయ్యి, గోగ్రహణం, కుక్రోకో, దివాకర బాబు, కుందేటి కొమ్ము, విఎస్ కామేశ్వరరావు, సర్వేజన, ఇసుకపల్లి మోహన్ రావు, ద గేమ్, గోపాలరాజు రాయి, వైఎస్ కృష్ణేశ్వరరావు గొంగళీ పురుగు, బీనీడి కృష్ణయ్య, యజ్ఞఫలం. పాటిబండ్ల ఆనందరావు రచించిన సహారా నాటకం ప్రతీకాత్మక ధోరణిలో వాయబడింది. సెట్లో కూడా సింబాలిజం కనిపిస్తుంది. వెనుక తెరకు 3 ఉంటాయి. మొదటిది వైభవంగా అలంకరించబడి సంపన్నులను, 2 మధ్యది సాదాసీదా అలంకారంలో మధ్యతరగతిని, 3 దరిద్రంతో జేరాడుతూ పేదరికానికి ప్రతీకగా రూపకల్పన చేశారు. ప్రజాస్వామ్యం పేర ఎన్నికల భాగోతం నేపథ్యంగా డీన్ బద్రు చైతన్య తరంగం నాటికలో రంగస్థలం ఒక బ్యాలెట్ బాక్స్కి ప్రతీకగా తీసుకున్నారు. అందులో ఉన్న ఓట్లకి బదులుగా ఓట్లు వేసిన వ్యక్తులే ప్రాతినిధ్యం వహిస్తారు.
ఎంఏ సర్నాథరావు రచించిన బూచి ప్రతీకాత్మకంగానే ప్రయోగాత్మకంగానే నాటకంగా ఆద్యంతం నడుస్తుంది. బూచి పాత్ర చిత్రణ అద్భుతం. వెనుక తరకు తగిలించి ఉన్న భారతదేశం పటం చీల్చుకొని ఆకలి బూచి ప్రవేశిస్తాడు. వికృతమైన కేకలు, సముద్ర ఘోష, రాళ్ళు దొర్లి పడుతున్న శబ్దాలు ప్రతీకగా వినిపిస్తాయి. రొట్టె ముక్కలతో పొదిగిన కిరీటం, మెడలో రొట్టె ముక్కల దండ, ఆకలికి ప్రతీకగా బూచి ఆహార్యం ఉంటుంది. ఇలా అనేక సన్నివేశాల్లో, అనేక అవతారాల్లో బూచి ప్రత్యక్షమవుతాడు. తనికెళ్ళ భరణి రచించిన కొక్కురోకో నాటిక ప్రతీకవాదంలో ఉంటుంది. తల్లావజ్జుల సుందరం దర్శకత్వంలో రంగస్థలం ముందు భాగంలో ఒక పుర్రే, దానిపై కాన్వకేషన్ టోపీ పెట్టింది వేలాడుతూ నిరుద్యోగి స్థితికి ప్రతీకగా రూపకల్పన చేశారు. శిష్ట చంద్రశేఖర్ రచించిన చిచ్చు నాటికని కేవి ప్రసాద్ దర్శకత్వం చేస్తూ రాజకీయం పాత్రకు ప్రతీకవాదంలో ఆహార్యం వాడారు. ముఖం నిలువుగా రెండు భాగాలుగా విభజించి ఒక పక్క నలుపు, మరో పక్క తెలుపు, ఆ భాగాల్లో కుళ్ళిన మచ్చలు మరియు పైనుంచి కిందికి అంగి, దీన్ని కూడా సగం నలుపు వాడి తక్కిన సగం 9 భాగాలుగా చేసి 9 రంగులు, ఒక చెయ్యి నలుపు, రెండో చెయ్యి తెలుపు, హస్తాలకు లోపల ఎరుపు, పైన నలుపు, కాళ్ళకు నల్లటి తొడుగులు, నలుపు రంగు అవినీతికి ప్రతీకగా, ఎరుపు రంగు హింసకు ప్రతీకగా, ఇలాగే మిగిలిన రంగులు ఒక్కొక్క చెడుకు ప్రతీకగా నిలుస్తాయి. వీటన్నింటినీ కలయికే నేటి రాజకీయ వ్యవస్థ అని వారి భావన. పాడిపడ్ల ఆనందరావు రచించిన దర్పణం ప్రతీకవాద నాటికలో విశ్వరూపం పాత్ర డబ్బుకి ప్రతీక. దుస్తులపై రూపాయి బొమ్మ ముద్రించబడి ఉంటుంది. ఈ పాత్ర ప్రవేశించే ముందు రంగస్థలం మీదకి పెద్ద రూపాయి బిళ్ళ రావడంతో ధనం ప్రవేశాన్ని ప్రతీకగా సూచిస్తుంది. కోర్టులో న్యాయవాదులు వాదోపవాదాలకు కుక్కల అరుపులు ప్రతీకగా వినిపిస్తాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన కుక్క ప్రతీకవాద నాటికలో బానిసత్వానికి ప్రతీకగా కుక్కను సంకేతంగా తీసుకున్నారు. రంగస్థలంపై ఒక తోలుబొమ్మ దారాలతో కట్టి ఉంటుంది. అదే భంగిమలో జీతగాడు దాని వెనుక నిలబడి ఉంటాడు. అంటే జీతగాడు బానిసత్వం బంధనాల్లో చిక్కుకొని దొర చేతిలో తోలుబొమ్మగా ఉన్నాడని అర్థమవుతుంది. జరుగుల రామారావు రచించిన అరవీరిసిన కుసుమం ప్రతీక నాటికలో పురుషుడు చీతాకోక చిలుక వలె, స్త్రీ పుష్పం వలె అలంకరించిన ఆహార్యం పాటు కదలికలు కూడా తుమ్మెద పుష్పంలాగే ఉంటాయి. కొత్తవల్లి బంగారాజు రచించిన ఆధునిక వీధి నాటకం Q1245 పాత్రలు పేర్లు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, నీలం, పచ్చ అనే రంగుల పేర్లు పెట్టారు. అనేక మనస్తత్వాలు గల మనుష్యులకు సంకేతమై ఈ పేర్లు. నాటకంలో ఆద్యంతం ఒక పాట ఉంటుంది. ప్రతి రంగాంతంలోని ఒక చరణం పల్లవి వస్తాయి. రంగ విభజన పాట వల్లే జరుగుతుంది. ఇసుకపల్లి మోహన్ రావు రచించి దర్శకత్వం వహించిన ద గేమ్ నాటకంలో పాత్రలకు ఆహార్యంలో ప్రతీక దుస్తులు వాడారు. వాణిజ్యానికి నలుపు, మేధానికి కాషాయం, కీర్తి తెలుపు మొదలైనవి వాడారు. మరికొన్ని విషయాలు
మరో భాగంలో